వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటమి తప్పదనే టాక్ నడుస్తోంది. అధికారం కోల్పోతామనే భయంతో ఎమ్మెల్యేలు అన్నీ చక్కబెట్టుకుంటున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. సీఎం జగన్ సొంత ఇలాకా కడప జిల్లాలో అధికార పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతోందనే టాక్ నడుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా ప్రత్యామ్నాయం లేకపోవడంతో మళ్లీ వారికే టికెట్ ఇస్తారనే చర్చ సాగుతోంది. సొంత జిల్లాలో ప్రస్తుత శాసనసభ్యుల్ని మార్చేందుకు ముఖ్యమంత్రి జగన్ జంకుతున్నారా? ఓటమి తప్పదని సర్వేలు చెబుతున్నా వారికే మళ్లీ టికెట్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారా? వాజ్ ది స్టోరీ. ముఖ్యమంత్రి జగన్ స్వరం మారుతోంది. ఒక్క ఛాన్స్ పేరుతో గత ఎన్నికల్లో గెలిచిన వైసీపీ పరిస్థితి అయిపోయిందనే ప్రచారం జరుగుతోంది. ఇచ్చిన ఛాన్స్ అయిపోవడంతో మరో అవకాశం లేదనే టాక్ జనంలో విస్తృతంగా వినిపిస్తోంది. ఇటీవల జరిగిన మీటింగ్స్ లోనూ ముఖ్యమంత్రి మాటల్లో కూడా కొంత నైరాశ్యం కనిపించిందని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. ఓటమి అనేదే తమ ఇంటా వంట లేదని గత ఎన్నికల్లో చెప్పుకొచ్చారు. తమ సొంత అడ్డ కడప జిల్లాలో కూడా పెద్దగా ప్రచారం, డబ్బుల పంపిణీ అవసరం లేదబ్బా అనేవారు కేవలం తన ఇమేజ్ చాలబ్బా అని చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. జగన్ ఇలాఖ పులివెందుల్లో సైతం సీన్ చేంజ్ అవుతోంది. వాస్తవం బోధపడటంతో జగన్ ఇప్పుడు డీలా పడ్డారని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుస్తామని పైకి చెబుతున్నా లోపల మదన పడుతున్నారట. మళ్లీ అధికారం తమకేనని పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా ఓటమి భయంతో కుమిలిపోతున్నారనే టాక్ నడుస్తోంది. అధికారం పోతుందేమోననే టెన్షన్ పడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. పంతొమ్మిది ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలోని 10 సీట్లను వైసీపీ తన ఖాతాలో వేసుకుంది. వైఎస్ఆర్ ను అభిమానించే వారంతా టీడీపీకి ఒక్క సీటు కూడా ఇవ్వద్దన్న జగన్ పిలుపును అప్పట్లో జనం నమ్మారు. అభివృద్ధిలో కడప జిల్లాను రాష్ట్రంలోనే నెంబర్ 1 స్థానంలో నిలబెడతానని ఊదరగొట్టడంతో ఓటర్లు వైసీపీకి పట్టం కట్టారు. కానీ 5 ఏళ్లలో ఆశించిన ప్రగతి లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. సాగునీటి ప్రాజెక్టులతో కడప జిల్లాను సస్యశ్యామలం చేస్తానని ఇచ్చిన హామీని గుర్తు చేసుకుంటున్నారు. సాగునీటి సంగతి దేవుడెరుగు, అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయినా పట్టించుకునే దిక్కు లేకుండా పోయిందనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. పునర్నిర్మాణం ఏమైందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఉద్యాన పంటల్లో కడప జిల్లాను అగ్రస్థానంలో నిలుపుతామని నమ్మించి నైవంచనకు గురి చేశారని ప్రజలు విమర్శిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మరో ఛాన్స్ ఎలా ఇస్తామని వైసీపీ నేతలను నిలదీస్తున్నారు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతతో పార్టీ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోందనే టాక్ నడుస్తోంది. కడప పార్లమెంటు సీటు పరిధిలోని కడప, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, కమలాపురం, మైదుకూరు, బద్వేల్, పులివెందుల నియోజకవర్గాల్లో కొందరు అభ్యర్థులను మార్చాల్సి వస్తుందని పార్టీ పెద్దలు భావించారు. కానీ సరైన నేతలు లేకపోవడంతో ఈ ఆలోచనను విరమించుకున్నారట. పులివెందుల్లో జగన్, బద్వేల్లో దాసరి సుధకు తప్ప మిగిలిన ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి మంచి మార్కులు రాలేదట. బద్వేల్ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం కావడంతో అక్కడ ఎమ్మెల్యే జగన్ సామాజిక వర్గ నేతల చేతుల్లో డమ్మీ అయ్యారనే ప్రచారం జరుగుతోంది. ఫ్యాన్ పార్టీ నేతల పెత్తందారీ పోకడలతో ఈ శాసనసభ్యురాలు ఏమీ చేయలేకపోతున్నారనే ప్రచారం జరుగుతోంది. కడప నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి అంజాద్ బాషా పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ మైనార్టీల్లో సరైన నేత లేకపోవడంతో మళ్లీ ఈయనకే సీటిచ్చారు. కమలాపురం సీఎం జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పరిస్థితి ఏమంత బాగోలేదనే చర్చ సాగుతోంది. జమ్మలమడుగు శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పరిస్థితి కూడా అంతంత మాత్రమే. పైగా అందరిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. భూకబ్జాలు, అక్రమ ఇసుక దందా యథేచ్ఛగా సాగిస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇదే ఆఖరి అవకాశం అన్నట్టుగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు అందినకాడికి దండుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఎమ్మెల్యేలతో పాటు వారి అనుచరుల దౌర్జన్యాలు పెరిగిపోయాయట. దీంతో ప్రజల్లో చెడ్డ పేరు వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. ఎన్నికల కోసం ఎదురుచూస్తున్న జనం వైసీపీ అభ్యర్థులకు బుద్ధి చెప్పే ఆలోచనలో ఉన్నారనే టాక్ నడుస్తోంది. దీంతో సీఎం జగన్ సొంత జిల్లా కడపలో ఫ్యాన్ పార్టీకి ఓటమి తప్పదని కేడర్లోనే చర్చ సాగుతోంది. భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.